చార్ధామ్ యాత్రలో ప్రధానమైన కేదార్నాథ్కు యాత్రికులు పోటెత్తుతున్నారు. మంచుకొండల్లో ఉన్న శివయ్య దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నీలకంఠుడి దర్శనం చేసుకుని ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. కేదార్నాథ్కు వచ్చే యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం కేదార్నాథ్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉంది మరొక ప్రకృతి రమణీయమైనటువంటి మంచుకొండలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ దానికి చార్ధామ్ యాత్రకు వచ్చే వాళ్ళకి ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి రమణీయత కూడా రెండు కూడా కలిసి వస్తున్నాయి. దీంతో పాటు ప్రత్యేకంగా ట్రెక్కింగ్ చేయడానికి కోసం మన దేశంలోనే అనేక రాష్ట్రాల నుంచి కావచ్చు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది యాత్రికులు భక్తులు అందరూ కూడా వస్తున్న పరిస్థితి. మొత్తపాటు కొంతమంది తెలుగు యాత్రికులు అయితే ఉన్నారో ఒకసారి ఇక్కడ వచ్చి వచ్చి ఎక్స్ప్రెస్ ఏ విధంగా ఉందో ఒకసారి అని చెప్పుకోవాల్సిన ప్రదేశాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఒకసారైనా లైఫ్ లో ఒకసారి మాకైతే ఈ యాత్ర అనేది ఒక మెమొరబుల్ డేగా, ఒక మెమొరబుల్ జర్నీగా మిగిలిపోతుందని మేము అన్ని సౌకర్యాలు అందరూ రావచ్చు, చిన్న పెద్ద అనే మీరు ఎవరైనా రావచ్చు. రావడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి, ఆర్టిస్ట్ రావచ్చు, ఎలా ఎలా ఉంటుంది అలా రావచ్చు. ఎటువంటి లోపల స్టేయింగ్ కూడా చాలా బాగుంది. అన్ని విధాలు బాగా చేసింది. హిమగిరి దర్శనము, కేదార్నాథ్ దర్శనము ఎంతో ఆనందంగా. ఓం నమ శివాయ. ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు, కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అంటే సాయంత్రం 6:30 ప్రత్యేక హారతి కూడా ఇక్కడ ఉంటుంది, దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. కేదార్నాథ్ దానికి సంబంధించి ఫోటోలు, సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నారు. అది ఇక్కడ మనత వరకు కూడా 50 మీటర్ల దూరంలో ఎటువంటి భక్తులు ప్రతి చూస్తే సెల్ఫీగా తీసుకోవద్దని చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం సడింపులు అయితే జరిగాయి. అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇక్కడ మాత్రం రానివ్వట్లేదు. ఎందుకంటే ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఖచ్చితంగా ఇక్కడికి ఈ ట్రెక్కింగ్కి లేకపోతే హెలికాప్టర్ ప్రయాణం ఇంకా ఏదైనా ఎలా చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మీరు ఎవరైనా కూడా ఇక్కడ రావాలంటే తెలుగు రాష్ట్రం నుంచి కాదు ఏ ప్రాంతాల నుంచి రావాలన్నా ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి ఇక్కడ వాతావరణం కూడా రకరకాల పరిస్థితి ఉందంటే గంటకొక వాతావరణం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎవరైనా సరే వాళ్ళకి ఆరోగ్యరీత్యా మెడికల్ టెస్టులు చేసుకుని దానికి సిద్ధమైతేనే మాత్రం ఇక్కడ రావాల్సిందిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి. ఉత్తరాఖండ్ నుంచి ఈటీవీ న్యూస్.